చీరలమ్మ చీరలు కంచి పట్టు చీరలు సిల్కు చీరలు మీ అందాన్ని పెంచే చీరలు ఇదిగో చీరలబ్బి అమ్మ ఆగు వస్తున్నా అబ్బాయి చీరలు ఇలారా అమ్మా వస్తున్నానమ్మ ముందు నేనే పిలిచాను నా ఇంటి ముందాకి నాకే చీరలు చూపించు అంతేనా నేనే ఆర్చాను నా ఇంటి ముందుకొచ్చి నాకే చీరలు చూపించు నేను శాంతర్లో ఆగుతాను మీరే వచ్చి మీకు కావాల్సిన చీరలు సెలెక్ట్ చేసుకోండి రేనమ్మా కంచి ధర్మవరం బెనారస్ పేటేరు సిల్క్ చీరలు నిన్ననే మార్కెట్ లోకి వచ్చిన ఇప్పుడే తాజాగా పట్టుకొచ్చేసాను చూడనమ్మా ఈ చీర మీకు చాలా కలర్ఫుల్ గా ఉంటుంది ఒక్కసారి చూసుకోండి ఈ చీర ఈ దిక్కుమాలిన చీర దానికి బాగా సూట్ అవుతుంది అది నిజమేనండి మీకు బాగుంటుంది ఒకసారి చూడండి అది చీకొట్టిన చీర నేను అంతకంటే చీకొడుతున్నాను ఈ గాడి చీర ఆ గాడి కొంచెం కరెక్ట్ ఏంటి నా మీద కోపం చీర మీద చూపిస్తున్నావు నువ్వు విసిరితే నేను విసరలేను అనుకున్నావా విసిరితే నేను విసరలేనా मगुलेला प्रेम पंचुक पुटनवाड़ीरा मगवाड़ अूपचुना व्यापार डेलीवरी फर्स्ट डेलीवरी First is always best. అయ్యా ఈ వేస్ట్ మ్యాటర్ మీకు ఎందుకు ముందు పెన్నం పెట్టండి ఏది వేస్టో ఏది బెస్టో నేను నా కూతురికి చేసే పెళ్ళే తెలుస్తుంది ఏమడరా తెలుస్తది నీ కూతురికి ఏ దిక్కుమాలినడో మొగుడుగా వస్తాడో ఆ వచ్చినవాడే నీకు పెన్నం పెడతాడు ఏయ్ నీ కూతురికే నికృష్టుడో నిష్టదరిద్రో మొగుడుగా వస్తాడు అయ్యా ఇది దెబ్బలాడుకునే సమయం కాదు ముందర పెండ ప్రదానం చేసుకోండి అవునండి 2 నిమిషాలు ఇక్కడ ఉన్నామంటే నేను పెడతానా నీకు పెన్నం పెట్టండి సాకన్న వలకున్నా ఆ నడుగుతా ముందు పెన్నం పెట్టండి नमस्कार सर चूसుకోండి నచ్చితే ఓకే మిగతా వివరాలు ఈమెయిల్ లో పంపిస్తా సరే కానీ అదేంటి ఏం చూస్తున్నావ్ ఇది మావులేరు గా సార్ కాళహస్తులో ఉన్న మొగ ఎరుగు దీనికి కంచిలో ఉన్న ఆడ ఎరుగుతో సంబంధం నేనే సెట్ చేశా అంటే నువ్వు మనుషులకే కాకుండా జంతువులకు కూడా నాకు జంతువులకు మనుషులకు పెద్ద తేడా దాని కూడా మనకి ఎందుకు గాని కోటీశ్వరుడు సంబంధం ఏమన్నా ఏం చేసావ్ తెచ్చాను సార్ కుర్రాడు సూపర్ ఎడ్యుకేషన్ సూపర్ ఫెలో గొప్ప సంపద ఒక్కడే కొడుకు పెళ్లి కొడుకు ఎలా ఉన్నా పర్వాలేదే పక్కింటి మా నాన్న కొడుకు కన్నా మీ నాన్న కొడుకు ఏంటి మీ అన్నయ్యగా ఏ వాడన్న ఏంటి రాంగ్ బ్లడ్ వాడి కూతురు వచ్చే సంబంధం కన్నా గొప్ప దేవాలి మీకు ఒక్క అనుభవైనా పక్కవాడికి రెండు కళ్ళు పోవాలనుకునే మీ దాత్రత్వం ఇదిగో ఇప్పుడే చెప్తున్నా గుర్తుపెట్టుకో నాకు డైరెక్ట్ డెలివరీ కావాలి అంటే పని మనిషికి పుట్టినవాడు పక్కింటోడికి పుట్టినవాడు కుదరదు పుటకలో పర్ఫెక్షన్ ఉండాలి డిఎన్ఏ రిపోర్ట్ తో సహా వస్తా అది వస్తాను ఉంటాను సార్ గేట్ ని వేస్తానండి సీ సార్ సీ మీ नमस्कार
నా దగ్గర బోల్డంత డబ్బు గుంచి వాడికేమో ఐఎస్ఐలుని నాకేమో ఐఎస్ఐలుని చేద్దాం అనుకుంటున్నావా? అదంతా నిజం అనుకుంటున్నారా సార్? మరి ఉత్తుత్రే దగ్గర రండి, వాడికే దిక్కుమాలిన సంబంధం తీసుకొచ్చి మీకు సూపర్ అల్లుడు తీసుకొస్తా. మాట తప్పావు నాలి కోస్తా. నాకెందుకు తెలుసు సార్ మీ సంగతి? ఎన్ని నారికలు కోశారు? మీరు నిశ్చింతగా ఉండండి, మీకు దెచ్చే సంబంధం చూసి మీ తమ్ముడు కంట్రోల్ ఎవర్ థాంక్స్. వాడు నా తమ్ముడు కాదు, మా నాన్న కొడుకు. సరే సార్, తొందరలో స్లిప్ అయ్యాను. కుళ్ళి కుళ్ళి ఏడుస్తాడు. దీనికి మాత్రం ఏం లోటు లేదు, తీసుకో. నాకు ముష్టివాడు అల్లుడుగా వచ్చినా పర్లేదు, కానీ వాడికి మాత్రం కుష్టివాడు అల్లుడుగా రావాలి. నేను బాగుపడకపోయినా పర్లేదు, కానీ ఎదుటివాడు నాశనం అయిపోవాలనుకునే మీ గొప్ప మనసుకి నమస్కారం చేస్తా. ఇక నుంచి ఆ పనిలో ఉంటాను. వెళ్ళా, నాశనం అయిపోవాలి. అమ్మా, గంట అంత గట్టిగా కొట్టకే. ఏమైందిరా? ఏంటి ఏమి తెలియనట్టు మాట్లాడతావు? నాన్నగారికి ఆల్రెడీ రెండు సార్లు హార్ట్అటాక్ వచ్చిందా? నిన్ననే డాక్టర్లు చెప్పారు కదా పెద్ద పెద్ద శబ్దాలు అయ్యి చెయ్యొద్దని. అది కాదురా, ఆయన ఆరోగ్యం బాగుండాలనే కదరా ఈ పూజలు గంటలును. నాకు తెలుసమ్మా, నీకు దేవుడంటే ఎంత భక్తో నాన్నగారన్న అంతే భక్తని. ఒరేయ్, నన్ను ఇంత బాగా చూసుకునే భార్య కొడుకు ఉండగా నాకు ఏంట్రా లోటు. నాన్నగారు మీరు బయటకు ఎందుకు వచ్చారండి? వెళ్ళి రెస్ట్ తీసుకోండి. అలాగే. పర్వాలేదురా, మీరు ఉన్నారు కదా, నాకేమవుదు. ఒరే, ఏదన్నా పడి సౌండ్ వచ్చినా నువ్వు ఇంత గట్టిగా అరవకే, ఆ అరుపుకు నాకు గుండె ఆగిపోయేలా ఉంది. అయ్యో సీతాపతి గారు, మీది బరీ వీక్ హార్ట్ అండి. అవునండి, ఈ వీక్ హార్ట్ ఆగిపోక ముందే నా కొడుకు పెళ్లి చేయాలనేది నా తపన. సంబంధాలు ఏమన్నా తెచ్చారా? మీ కొడుకు పెళ్లి నా కొడుకు పెళ్లి కాదండి. మీరు ఎందుకు అవసరం టెన్షన్ పడతారు? మీరు ఇంకేం మాట్లాడకండి, రమ్మి వదిలేయండి. మీ అబ్బాయి కోసమే పుట్టిందా అనిపించేటువంటి అమ్మాయిని తీసుకొచ్చాను. చూడండి, చక్కటి చుక్క కాదు కుక్క. కుక్క ఇది మామూలు కుక్క కాదు, రాబర్ట్ గారి మొగ కుక్క. దీనికి పీటర్ గారి ఆడకుక్కతో నిన్న ఎంగేజ్ పెట్టి ఫిక్స్ చేశాను. వెబ్సైట్ లో వచ్చిన వేరియేషన్ వల్ల చిన్న పొరపాటు జరిగింది. ఇప్పుడు చూడండి అంకుల్, మీరు కుక్కలకు కూడా పెళ్లి చేస్తారా? కుక్కలకేటయ్యా, ఇలాంటి కుర్రోళ్ళ కంటే కుక్కలకు పిల్లులకు కోతులకు పెళ్లి చేయడం ఈజీ అయ్యా. ఎందుకంటే వాటికేమో క్యాస్ట్ ఫీలింగ్ ఉండదు, కట్నకానుకలు అడగవు, జీవితాంతం కలిసే ఉంటాయి, మధ్యలో విడాకులు ఉండవు. మేము మాత్రం కట్నకానుకలు అడిగాం ఏంటండి, అబ్బాయికి మంచి సంబంధం అడిగాం. అందుకే కదండి నేను కూడా మంచి సంబంధం తీసుకొచ్చాను. ఇప్పుడు చూడండి, రంభా ఊర్వశి మేరక ముగ్గురు. ఎందుకు ముగ్గురు? విడివిడిగా కదయ్యా, ముగ్గురు కలిసినటువంటి అందాల బొమ్మ ఈ గుమ్మ. ఈ సంబంధం ఫిక్స్ చేసేయండి. ఇచ్చేయమంటారా? ఇవాడ ఇన్ఫార్మ్ చేస్తాను, రేపే పెళ్లి చూపులు ఏర్పాటు చేసేస్తానా. ఆపు ఆపు బాబు, అమ్మాయిని జాగ్రత్తగా చూసుకో, హడావిడి పడకు. బాగా ఫాస్ట్ గా దిగారండి, చాలా హుషారుగా ఉన్నారు. రా బాబురా, నమస్కారం సార్. నమస్కారం. నమస్కారం. మీరే మీ కాబోయే వ్యక్తులు? పేరు సీతాపతి, ఊరు చిరతరపతి, బాగా పరపతి, వాడే దల్లోపతి. ట్రైనింగ్ లో మాట్లాడిన చాలు, నీకు ఇచ్చిన 500 అర్ధరూపాయి ఎక్కువ మాట్లాడినా పద్ధతిగా ఉండదు. అబ్బాయి రాలేదా? ఎన్ఆర్ఐ. ఎన్ఆర్ఐ అంటే అమెరికా లండన్ ఫారిన్. నాతారం రెసిడెంట్ ఆఫ్ ఇండస్ట్రియల్ ఏరియా అంటే నాతారం రెసిడెన్షియల్ ఏరియాలో ఉంటారు అన్నాను. మరి ఇండస్ట్రియల్ అక్కడ ఫెసిలిటీస్ చాలా బాగున్నాయి. అయితే రండి రండి. ఆవిడ గారిని పరిచయం చేయండి. ఈవిడ నా అక్కగారు ఒక భార్య, పేరు ద్రౌపది. ద్రౌపది? ఆవిడకి మొగుడిన ఒక్కడేనా ఇంకా నలుగురు? అబ్బాయికి చెంచుడుగూడ చెరువు పక్కన ఒక ఫ్లాట్, చర్లపల్లి చెరువు పక్కన ఒక ఇల్లు, ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్ వెనక ఇంకో ఇల్లు. ఎర్రగడ్డ తెలుస్తూనే ఉంది. అబ్బాయికి ఇంకా ఇచ్చింది 500 తెలుసు. అమ్మా, అమ్మాయిని తీసుకురమ్మనవే. అమ్మాయి 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 మా వాడు తొందర పడుతున్నాడు దీనికి టిఫిన్ చేయడానికి. చిచ్చి, పొద్దున్న వాడు ఇంట్లో ఎంగిలి పడిన తర్వాత బయట కక్కుర్తిపడ్డా. అబ్బాయి నేరేడు పండులా కొంచెం నలుపైనా, బుద్ధి మాత్రం యాపిల్ పండులా ఎరుపు. వాళ్ళ అమ్మ పోలి కుర్రాడు నేరేడు పండు,
తల్లి ఆపిల్ పండు తండ్రి ఏ పండో తెలియట్లేదు ఎక్కడ మ్యాచింగ్ అవట్లేదయ్యా వాళ్ళ మ్యాచింగ్ కి మన మ్యాచింగ్ కి సంబంధం ఏంటి చెప్పండి ఊళ్ళంత ఉందయ్యా ఇంట్లో బల్బ్ వెలగాలంటే మెయిన్ స్విచ్ కరెక్ట్ గా ఉండాలి తండ్రి కలర్ కి కొడుకు కలర్ కి ఎక్కడ మ్యాచింగ్ లేదు అంటే మీరు మా నాన్నగారిని అనుమానిస్తున్నారా మీ నాన్నగారిని నేను ఎందుకు అనుమానిస్తాను థాంక్స్ అండి మీ అమ్మని ఆ ఆ అమ్మా ఏమిటండి ఆయన మాట్లాడేది ఇంకేం మాట్లాడతామండి ఆ పేరేమిటి ద్రౌపదిని ఏ సీతో సావిత్రిని పెట్టుకోవచ్చుగా మా పేర్లు మా ఇష్టం వచ్చినట్టు పెట్టుకుంటాం మీకెందుకు సరే పేర్లు ఓకేనండి హైట్ మాట ఏమిటి మీరు 5 అడుగులు తక్కువ వాడు 6 అడుగులు ఎక్కువ ఏమండి ఎవరి హైట్ లాలు ఉంటాయండి ఎత్తులు సరేనయ్యా బరువులు నువ్వు 100 కిలోలు పైచిల్కున్నావు ఆయన 50 కిలోల కన్నా తక్కువ ఉన్నాడు దీని సంగతి ఏమిటి అంటే నేను మా నాన్నగారి పుట్టలేదంటారా చచ్చ చచ్చ నువ్వు మీ నాన్నకే పుట్టావు థాంక్స్ అండి కాకపోతే మీ నాన్న ఈయన కాదు మీరు ఉండండి ఎవడే మీరు ఈ విధంగా అవమానిస్తున్నారు టూ మచ్ గా ఉండండి టూ మచ్ టెన్ మచ్ మా వంశంలో జరిగింది మళ్ళీ నా కూతురికి రిపీట్ కాకూడదని నాకు ఈ సంబంధం డీటెయిల్స్ అన్ని కావాలి డీటెయిల్సా అవును మా నాన్న చెప్పింది కరెక్ట్ అది అంటే నువ్వు ఈ అమ్మకి ఈ నాన్న వల్లే పుట్టావని నిరూపించాలి అంటే నీ బర్త్ సర్టిఫికెట్ మీ అమ్మ కాంటాక్ట్ సర్టిఫికెట్ మీ నాన్న కెపాసిటీ సర్టిఫికెట్ ఏమయ్యా నేను ముందే చెప్పాను డిఎన్ఏ రిపోర్ట్ తెస్తున్నాం ఏవి మీరు అనవసరంగా గారు ఊరుతున్నారు ఇది చాలా దూరం పోతుంది ఎందుకు చెప్పారు అర్థం చేసుకోండి ఇది చాలా మంచి సంబంధం నాకు కావాల్సింది అదే వీళ్ళిద్దరికి ఉన్న సంబంధం మంచిదేనా అని మీ అమ్మ గురించి నిజం తెలిసి మీ నాన్న హార్ట్అటాక్ వచ్చింది ఇంకా సేపు ఇక్కడే సచ్చిగా ఉన్నాడు నేను మీ అమ్మాయితో సంబంధం కలుపుకోవడానికి వస్తే నువ్వు మా అమ్మకి అక్రమ సంబంధం అంటే కడతావా చెప్తాను రా నీ పని పదమ్మా నా నాన్నతో తీసుకెళ్ళాలి విజయకుడిగా వస్తే పేషెంట్ గా పంపిస్తారా అక్కడ దొరికారా నాకు ఈడియట్ థర్డ్ రేట్ సంబంధం తీసుకొచ్చి ఏమయ్యా ఎందుకు వచ్చావు లైట్ ఆరిపోయింది కదా డాక్టర్ కరెంట్ పోయింది అమ్మయ్యా మా నాన్నకి ఏమైంది గుండెకి చిల్లు పడింది ఎంత ఖర్చైనా పర్లేదండి డాక్టర్ పేషెంట్ మీరు పేషెంట్ ఆగిపోయారు కదండి ఏడ్చినట్టుంది డాక్టర్ పేషెంట్ పండు అని కలరిస్తున్నాడు ఈ పొజిషన్ లో పళ్ళు తినకూడదు చచ్చిపోతాడు డాక్టర్ ఆయన పండు అని పిలిచింది నన్ను ఏంటి నీ పేరు పండ అయితే లోపలికి వెళ్ళు పదండి నాన్న ఎలా ఉంది నాన్న బొట్టు బొట్టు అమ్మా ఎందుకు చేసావమ్మా ఇలా నాన్నకి సెంటిమెంట్లు ఎక్కువ అని తెలుసు కదా ఎక్కడ పడిపోయింటుంది నాయన పర్వాలేదులేండి ఏమండి మీ బొట్టును మా అమ్మకి దానం చేశారు మీ ఆయనకి ఏమన్నా అయితే నాకు ఇంకా పెళ్లి కాలేదులేండి సీతాపతి గారు సీతాపతి గారు సీతాపతి గారు అయ్యో కొడుకు పెళ్లి చూపులకు వచ్చిన మీకు ఇలా అవుతుందని నేను అనుకోలేదండి ఇదంతా నీ వల్ల జరిగింది నా వలన భలేవాడు నేనే చేశాను మధ్యలో ఆ దరిద్రపు కొట్టి సంబంధం తీసుకొచ్చిన నువ్వే కదా నువ్వే కదా ఆ ఫోటో చూసి సొంగగా వచ్చింది అందుకే తీసుకెళ్ళాను వాడి టట్టడం నాకు తెలుసు ఆడన్న మాటలకి మా నాన్న గుండెకి చిల్లు పడిపోయింది నాన్న నిన్ను ఇంత అవమానించిన ఊరికి వదలను నాన్న నరికేస్తానండి డాక్టర్ గారు ఇప్పుడే మిమ్మల్ని మాట్లాడొద్దని చెప్పారు మీరు ఏమైనా మాట్లాడాలనుకుంటే నాకు సైగలు చేయండి నేను ఆయనకి చెప్తాను ఎందుకయ్యా అనవసరంగా ఆడ చెప్తే నువ్వు చేరికెళ్తావు అలాగని పక్క తీసుకోవడం మానేమంటావా నేను అట్టా అంటలేదు అలా చెప్పండి నేను అల్లుడిగా పనికిరానని అవమానించాడు ఆడు నన్ను ఆడికింతకంటే భయంకరమైన అవమానం జరగాలి అంటే ఆడింటికి ఎందుకు పనికిరాని బేవర్స్ గాడు ఒక అల్లుడిగా వెళ్ళాలి ఆయన చూసుకుంటూ చిన్నబాబు గారి జీవితాంతం కుంగి కుసించి పోవాలి కథ నాన్న వారి అభిప్రాయం కూడా అదే మా ఇద్దరు అభిప్రాయం అదే అర్థమైందా బ్రహ్మాండంగా అయితే పదండి రాష్ట్రంలోనే అతిపెద్ద బేవార్స్ బ్యాచిలర్ గారిని ఎత్తికి తీసుకొస్తాం వెతకాల్సిన పని లేదు ఆల్రెడీ అటువంటి నీచ్ కమీనే ఫ్రాడ్ గాడు నాకు తెలుసు ఎవడాడు ఉన్నాడొకడు అఖిలాంధ్ర బేవర్స్ బ్యాచులర్ సంఘానికి ప్రెసిడెంట్ పేరు బాలు చాలు